ఒకవైపు ఆస్తులు మావంటే మావంటూ కేకే పైగా వారసులు కొట్టుకుంటుంటే అసలు ఈ భూ కుంభకోణంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తోంది కాంగ్రెస్. ఈ స్కామ్లో సీఎం చుట్టూ ఉన్న వారి పేర్లు వినిపిస్తూ ఉండడంతో ఈ కేసును సీబీఐకి అప్పగించాలని అన్నారు కాంగ్రెస్ నేత షబీర్ అలీ. అలాగే అన్ని కేసుల మాదిరిగానే ఈ కేసును నీరుగార్చాలని చూస్తే సహించేది లేదంటున్న షబీర్ అలీతో మా ప్రతినిధి చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ లో సంచలనం సృష్టిస్తున్న భూ కుంభకోణం మీద కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా యాక్షన్ తీసుకోబోతా ఉంది. గవర్నర్ కలిసి ఫిర్యాదు చేయడంతో పాటు ప్రజాక్షేత్రంతో పాటు న్యాయక్షేత్రంలో కూడా పోరాటానికి సిద్ధం ఉంటుంది. ఈ కొత్తగా వెలుగు చూస్తున్న భూ కుంభకోణం నుంచి కాంగ్రెస్ పార్టీ ఈ వ్యవహారాలన్నింటినీ ఎలా డీల్ చేయబోతా ఉంది, ప్రభుత్వాన్ని ఎలా ఇరుకుని పెట్టబోతుందన్న విషయం గురించి మనతో మాట్లాడడానికి తెలంగాణ శాసన మండలి ప్రతిపక్ష నేత షబీర్ అలీ మనతో ఉన్నారు. ఆయన అడిగి ఈ వ్యవహారంలో ఎలా ముందుకెళ్తున్నారు, సరే భూ కుంభకోణాన్ని ఎలా చూస్తున్నారు, తాజా చూస్తే కేశవరావు పేరు కూడా బయటకు వచ్చింది. నిజంగా ఈ భూ కుంభకోణము ఫస్ట్ ప్రభుత్వమే అనేది 15,000 కోట్లు అని, ఇప్పుడు అది 15,000 పోయి 50,000 కోట్ల వరకు దాటిపోతున్నది. ఎందుకంటే ముందుగాల మియాపూర్ అన్నారు, ఇప్పుడు హఫీజ్పేట్ అంటున్నారు, ఇప్పుడు శంషాబాద్ అంటున్నారు, ఇప్పుడు బండ్లగూడ అంటున్నారు, ఇప్పుడే పోయి మేడ్చల్ అంటున్నారు. అంటే చాలా చోట్ల 1,000 ఎకరాల భూమి బేనామీ పేరు మీద చేసుకున్నారు. దాంట్లో ముఖ్యంగా ముఖ్యమంత్రి పరివారు అలాగే టీఆర్ఎస్ ఉన్నత పదవులు ఉన్న వ్యక్తుల్లో పేర్లు వస్తున్నాయి. మరి ఈరోజే పేపర్లో చదివిన మేము కే కేశవరావు గారు, మరి రాజ్యసభ ఎంపీ, ఆమె కూతురు పేరు, ఆమె విజయమ్మ, ఆమె కార్పొరేటర్గా ఉంది, ఆమె కోడలు, ఆయన కొడుకు చైర్మన్గా ఉన్నారు, వాళ్ళన్ని పేర్లు కూడా ఇలా పేపర్లో సర్వే నెంబర్తో సహా ఎన్ని 50 ఎకరాల ల్యాండ్ రిజిస్ట్రేషన్ అని కూడా, అది ఫారెస్ట్ ల్యాండ్ అని కూడా బయటికి వచ్చింది. కాబట్టి ఇలాంటి పెద్ద నాయకులు, దామోదరరావు అనే వ్యక్తి, మీ ట్రెజరర్ ఆయన మీద కానీ మీ కుటుంబ వ్యక్తుల మీద పేర్లతో సహా కార్లతో సహా ప్రూఫ్ వచ్చింది మా దగ్గర. ఏ బండ్లు తిరుగుతున్నారో ఆ బండి కూడా వాళ్ళ కంపెనీ పేర్ల మీద ఉన్నాయి. 1 కరోడ్ ఎస్ క్లాస్ మర్సిడీస్లో తిరుగుతున్నాయి. ఆ బండి ఎవరి పేరు మీద? దామోదర్ అదేమో ట్రినిటీ కంపెనీ పేరు. డైరెక్టర్ ప్రసాద్ ఇప్పుడు జైల్లో ఉన్న ఆ డైరెక్టర్ కంపెనీ మీద ఉన్న పేరు వెహికల్ కొన్నారు. మియాపూర్ భూకంపకోణంలో ఉన్న ప్రసాద్, మియాపూర్ ఉన్న గోల్డ్ స్టోన్ ప్రసాద్ బ్రదర్ పేరు మీద ఉంది. ఆ గోల్డ్ స్టోన్ ప్రసాద్ గారి ఒక వదినే సీఎం ఆఫీసులో కీలకమైన పదవి ఈ రిజిస్ట్రేషన్ స్టాంప్కు సంబంధించిన ఆమె చూస్తున్నది. ఇంకో డిప్యూటీ చీఫ్ మినిస్టర్ మహమూద్ అలీ గారి ఆఫీస్లో ముఖ్యమంత్రిలో గతంలో పీఏగా ఉన్న వ్యక్తి జాన్ వెస్లీ, ఆ వ్యక్తి ఈజ్ ద కీలక నిర్వహిస్తున్నాడని ఆరోపణలు వస్తున్నాయి. కాబట్టి రౌండ్ తిరుగుతుంది ఈ స్కామ్ అంతా. మీ కుటుంబము, మీ అధికారులు, మీ నాయకుల చుట్టూ తిరుగుతుంది. కాబట్టి మీరు సమగ్రత సర్వే మీ ఎంక్వైరీ కావాలంటే సిబిఐకి వేయండి. ఒకప్పుడు రాజశేఖర రెడ్డి గారి మీద వచ్చినప్పుడు ఆయనే నా అసెంబ్లీలో అన్నారు, ఎస్ నాది, నేనే డిమాండ్ చేస్తున్నా, నా మీదనే సిబిఐ ఎన్క్వైరీకి నేను రాస్తున్నానని రాసి సిబిఐ ఎన్క్వైరీ పెట్టుకుని క్లీన్ చిట్ తీసుకున్నారు.